మదనపల్లె జిల్లా సాధించే వరకు మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఉద్యమాన్ని విడనాడేదే లేదని మదనపల్లె జిల్లా సాధన జేఏసీ నాయకులు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ ప్రకటించారు. మదనపల్లె జిల్లా కోరుతూ మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో జలదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ బందెల గౌతమ్ కుమార్, జంగాల శివరామ్ రాయల్, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ మదనపల్లె జిల్లా సాధించే వరకు పోరాటం సాగిస్తామని ప్రకటించారు. జలదీక్షలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద జల దీక్ష చేపట్టడం జరిగింది. పంచభూతాల్లో నీరు, నిప్పు, గాలి, భూమి ఎట్లయితే పవిత్రమో, ఈరోజు పవిత్రమైన మదనపల్లి జిల్లా సాధించుకునే దానికోసము ఈ జల దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మన గౌతమ్ గారు చెప్పినట్లు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు నడుము వరకే నీళ్ళకి దిగినాం. మీరు కన్నా ప్రకటించకపోతే గొంతుల వరకు కాదు నిండా మునిగిపోయి కూడా మేము జిల్లా సాధించుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉంటాం. మదనపల్లి ప్రజలకు, ముఖ్యంగా వర్తకులకి, అన్ని డిపార్ట్మెంట్కి తెలియజేసేది ఏమంటే, స్వచ్ఛందంగా ఎట్లయితే సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసినామో ఆ విధంగా మనం పోరాటం చేస్తే కానీ ఈ ప్రభుత్వము కళ్ళు తెరుచుకోదని నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మదనపల్లి ప్రజలకి. ప్రజలారా, మీరందరూ స్వచ్ఛందంగా రాండి, రోడ్లపైకి రాండి. సమైక్యాంధ్ర కోసం ఏ విధంగా వంట వార్పు రోడ్ల మీద చేసినామో, ప్రతి వీధి నిర్బంధించినామో, ఆ విధంగా 200% సంపూర్ణంగా అన్ని మూసేసి బంద్ 3 రోజులు చేస్తే గానీ ఈ ప్రభుత్వము కళ్ళు తెరుచుకోదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఫైనల్ గా చెప్పేది ఒకటే, మదనపల్లి జిల్లా సాధించుకునే వరకు తగ్గేదే లేదు. జై మదనపల్లి, జై మదనపల్లి. తుగ్లక్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఏదైతే కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చి బాగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఒక అలజడి సృష్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వం శనికానందం చూస్తూ ఉంది. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో గత 15 రోజులకు పైబడి వినూత్నమైనటువంటి రూపాల్లో ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి చీమకుట్టేట్లు కూడా లేదు. అయితే ఈ రాష్ట్రంలో గాడిదలకు ఏం తెలుస్తుంది, గంధపు చెక్కల వాసన అన్నిట్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం తెలుస్తుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి. దేశ విదేశాల్లో కూడా మన రాజ్యాంగానికి ఒక విలువలు ఉన్నాయి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే మన రాష్ట్రంలోనే, ఈ తుగ్లక్ రాష్ట్రంలోనే రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తూ ప్రజా సంఘాలన్నా, ఉద్యమ సంఘాలన్నా ఏమాత్రం గౌరవమైనటువంటి ఈ ముఖ్యమంత్రిని జరగబోవు 2024 సంవత్సరంలో గద్దె దింపి ఆయన కట్టుకున్నటువంటి బంగ్లాకే పరిమితం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి మదనపల్లి జిల్లా సాధించేంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మదనపల్లికి సంబంధించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఈరోజు జలదీక్ష చేశాం. ఈ విధంగా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే, మదనపల్లిని జిల్లా ప్రకటించకుండా మదనపల్లి ప్రజలందరినీ కూడా మీరు నట్టాట ముంచారు, నీళ్ళల్లో ముంచి మా భవిష్యత్తుని అంధకారం చేశారని చెప్పి ఈరోజు ఈ జలదీక్ష ఏర్పాటు చేశాం, జలదీక్షను చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరచండి, కళ్ళు తెరిచి చూడండి. మదనపల్లి జిల్లాకి అన్ని అర్హతలు, అన్ని హంగులు ఉన్నాయి, కానీ మా మదనపల్లిని జిల్లాగా ప్రకటించకుండా మా ప్రజలంతా కూడా మీరు మా ప్రజల నోట్లు మట్టి కొట్టి మమ్మల్ని నట్టేట ముంచారు. కాబట్టి ఈరోజు ఈ జలదీక్ష చేసి మేము నిరసన వ్యక్తం చేస్తూ మదనపల్లి జిల్లాను ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కానీ ప్రకటించకపోతే ఈరోజు నడుము రోజుల వరకు దిగాం, రేపు పీకల రోజు వరకు దిగి మీకు కనువింపు చేసి జిల్లా సాధించేంత వరకు మా జేఏసీ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ జై భీమ్, జై మదనపల్లి, జై మదనపల్లి, జై మదనపల్లి, జై మదనపల్లి. సెకండ్ జై మదనపల్లి.
We want justice.